చిన్నప్పుడే అన్నారు కదా, సో ఆ ఏదైనా ఒక సంఘటన జరిగిందా లేదంటే మీకు ఎలా ఆ థాట్ వచ్చింది? అలా ఏం లేదండి, మాకు చిన్నప్పటి నుంచి భాగవతోత్తముల యొక్క సాంగత్యం బాగా లభించింది. చిన్నప్పటి నుంచి రామాయణ భాగవతాదులు వినటము, శాస్త్రాధ్యయన, దాంతోపాటు మాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ ఆర్ లైఫ్స్ ఆ సాధు జీవితం వైపు మరలడానికి అని చెప్తే చిన్నజీయర్ స్వామి వారు. మాకు గౌరవనీయమైన ఆచార్యులుగా మేము వాళ్ళని భావిస్తాం. అయితే వారు యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క డెడికేషన్ని వాళ్ళ గురువు పట్ల కానీ ధర్మం పట్ల కానీ అవి చూస్తే మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేదన్నమాట. స్వామివారికి ఉన్నంత భక్తి, స్వామివారు చేసేంత సేవలు ఒక 1% అయినా నాకు వస్తే ఎంత బాగుండు అని మాకు అనిపించేది. సో భగవంతుడి దయ వల్ల వీ హ్యాడ్ ఆల్వేస్ గుడ్ ఇన్స్పిరేషన్స్ ఇన్ లైఫ్, కాబట్టి అలా 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 ఆ ఇన్స్పిరేషన్స్ మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. రైట్, దీంట్లో చెప్పకనే చెప్పారు, లైఫ్లో ఎప్పుడైనా గుడ్ ఇన్స్పిరేషన్స్ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న సాధిస్తాము అని. అయితే ముఖ్యంగా డివోషన్, స్పిరిచువాలిటీ ఈ రెండిటికి వ్యత్యాసం ఉందా? స్పిరిచువాలిటీ, ది పర్పస్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇస్ టు కల్టివేట్ డివోషన్. ఓకే, ఇప్పుడు రెండు ఉన్నాయండి మనకి, రిలీజియన్, స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ కూడా రిచువల్ అండ్ స్పిరిట్ రెండు వర్డ్స్ ఉన్నాయి. మనం ఏం చేసామంటే స్పిరిట్ని వదిలేసాం, రిచువల్ని పట్టుకున్నాం. అందుకే వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ రిచువలిస్టిక్. నిజంగా చెప్పాలంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ రిచువలిస్టిక్ అయిపోయారు జనాలు. కార్తీక మాసం రాగానే పొరుల దండాలు పెట్టేటాలు, దీపాలు కడిగించడాలు, ఎక్కడ పోయినా అభిషేకాలు చేసేటాలు. ఇప్పుడు ఏంటంటే అసలు మొత్తం హడావిడి, గుళ్ళు ఫుల్గా. ఇంతకు ముందు ఇంత ఇంత ఇంతగా రష్ చూడలేదు ఎప్పుడు కూడా గుళ్ళల్లో. ఇప్పుడు ఎందుకు పెరిగాయంటే జనాల గ్రీడ్ పెరిగిపోయింది కాబట్టి, ఆ రిచువలిస్టిక్ టెండెన్సీ, ఆ మెంటాలిటీస్ పెరిగిపోయాయి, స్పిరిట్ మర్చిపోయాయి. కానీ ఎప్పుడైతే మనకు ఆ స్పిరిట్ గుర్తుందో, ఎప్పుడైతే ఆ భావనతో ఎందుకు చేస్తున్నా, ఏం చేసేది మనం ఎందుకు చేస్తున్నాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్షవరం, మనం తలనీలాలు సమర్పణ చేస్తాం అన్నమాట. తలనీలాలను సమర్పణ చేయడంలో అర్థం ఏంటి అని అంటే ఏదో మనకు జుట్టు కాదు, భగవంతుడు కావాల్సింది. ఎందుకంటే వీ ఫీల్ అవర్ హెయిర్ ఇస్ మోస్ట్ ప్రెషియస్. మన హెయిర్ని డెకరేట్ చేసుకుంటాం వేరే వేరే స్టైళ్ళల్లో, లేదా హెయిర్ ఉంటే అందరూ ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు అనమాట హెయిర్ ఐడెంటిటీ. తర్వాత ఎక్కడ అర్థం కనిపించినా మాకైతే హెయిరే లేదు కాబట్టి ఎటువంటి గొడవ లేదనమాట. అయితే మేము ఎప్పుడు మా వాళ్ళని అడుగుతుంటారు, ఎందుకండి మీరు ఎప్పుడు గుండు చేయించుకుంటారు అని. ఎందుకంటే వీ డోంట్ వాంట్ బి సెల్ఫ్ కాన్షియస్. చూడండి, ఎక్కడైనా అర్థం వచ్చింది అనుకోండి వెంటనే అందరూ ఇలా దువ్వందీసి దువ్వుకుంటూ ఉంటారనమాట, మీరు చూసే ఉంటారు ఎక్కడైనా. సో ఆ అహంకారం అనేది, లేదా ఆ మై కాన్షియస్నెస్ని భగవంతుడికి సమర్పణ చేస్తున్నాం అనమాట. కృష్ణ, వాట్ వీ వాంట్ టు గివ్ గాడ్, భగవంతుడికి ఏమి ఇవ్వాలి అని అంటే ఆ భావన మనకి ఇవ్వాలి. సపోజ్ ఒక కోకోనట్ బ్రేక్ చేస్తున్నాం, కోకోనట్ బ్రేక్ చేస్తా అంటే మన మన ఈగో ఇస్ హార్ట్, మన ఈగో మేక్స్ అస్ హార్ట్. ఆ అహంకారం అనేది మనని గట్టిగా చేసేస్తుంది అనమాట. అయితే దాన్ని పగలగొడుతున్నాం భగవంతుడి ముందు అని అంటే మన ఈగోని, స్వామి నువ్వు పగలగొట్టు, వీఆర్ సరెండరింగ్ అవర్ సెల్ఫ్స్ టు యూ అనే ఒక భావన. ఎవ్రీథింగ్ అస్, ఒక దీపం పెడుతున్నాము అని అంటే మనం గురువుని స్మరిస్తున్నాం, మనం అంధకారంలో ఉన్నాం, గురువు ఒక జ్ఞాన రూపంలో మనకి వెలుగుని నింపుతున్నారు. సో ఆ స్పిరిట్ తోటి చేస్తేనే అది స్పిరిచువల్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఇప్పుడు స్పిరిట్ని మొత్తం బయట పంపించేసాం, రిచువల్ మాత్రం మిగిలింది. ఎలా అంటే, ఒకసారి ఒక డాక్టర్ పెళ్లి జరుగుతుంది ఒక లింట్లో. అయితే వాళ్ళ అమ్మగారు అన్ని పిండి పదార్థాలన్నీ చేసి పెట్టారనమాట, సకినాలు, భక్షాలు, జంతికలు అన్ని చేస్తే మాటి మాటికి ఒక పిల్ల వచ్చి తింటూ ఉండేదనమాట. అయితే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఒక బుట్ట కొనుక్కొని రండి అని చెప్పి ఆ పిల్లిని పట్టుకొని బుట్ట బోర్లేసేసింది అనమాట. బోర్లేసిన విషయం వీళ్ళ డాక్టర్ చూసింది. వీళ్ళ డాక్టర్ ఎప్పుడైతే పెళ్ళి అయిపోయి వాళ్ళ డాక్టర్కి పెళ్లి చేయాలో, ఒక పిల్లిని తీసుకొనండి, ఒక బుట్టని తీసుకొనండి, పిల్లి పైన బుట్ట బోర్లేయండి అని చెప్పారనమాట. అయితే ఈవిడ అడిగింది, అరే ఎందుకు ఇలా చేస్తున్నా అంటే మా అమ్మ నా పెళ్లిలో అలా చేసింది అని చెప్పింది. కాబట్టి ఎందుకు చేసిందో తెలియకపోయింది అనుకోండి, మనం అలానే మా పెద్దవాళ్ళు చేశారు, మాకు అలా చేశారండి, ఇలా చెప్పారండి అని చెప్తూ పోయామనుకోండి, దేర్ ఇస్ నో పర్పస్. అవును, అందుకే మనం గీత, భాగవతాదులు ఎందుకు అధ్యయనం చేయాలి అని అంటే కృష్ణ హ్యాస్ గివెన్ పర్పస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ భగవద్గీత. అన్నిటికంటే గొప్ప గిఫ్ట్ గీత ఏమిస్తుందో తెలుసా అండి, పర్పస్ ఆఫ్ లైఫ్ని ఇస్తుంది గీత. రైట్, కాబట్టి ఎప్పుడైతే ఆ పర్పస్ వస్తుందో, వీ విల్ లీవ్ అవర్ లైఫ్ విత్ అ గ్రేటర్ కంటెన్మెంట్ అండ్ ఫుల్ఫిల్మెంట్. కరెక్ట్.
అదే ముఖ్యం.